టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న బిగ్గెస్ట్ మూవీ హరిహర వీరమల్లు కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలైతే మామూలుగా లేవు. తప్పకుండా బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని అనుకుంటున్నారు. అయితే మొత్తానికి దర్శకుడు క్రిష్ సినిమాకు సంబంధించిన మరొక సరికొత్త అప్డేట్ తో అంచనాలను పెంచేశాడు. నేడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఒక గ్లాన్స్ అని మరొక టీజర్ ను విడుదల చేశారు. అందులో పవన్ కళ్యాణ్ చాలా పవర్ఫుల్ గా కనిపించాడు. పవన్ కళ్యాణ్ తన సినిమా కెరీర్ మొత్తంలో కూడా ఇప్పటి వరకు ఒక చారిత్రాత్మక నేపథ్యంలో సినిమాలు చేసింది లేదు. మొదటిసారి విలక్షణమైన దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో అలాంటి కథను తెరపైకి తీసుకువస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి అభిమానుల్లో ఒక తెలియని ఉత్సాహం నెలకొంది. ఇక మొత్తానికి ప్రతి అప్డేట్ తో కూడా చిత్ర యూనిట్ సభ్యులు అంచనాల స్థాయిని పెంచేస్తున్నారు. చారిత్రాత్మక అంశాలు ఈ సినిమాలో చాలా బలంగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా చార్మినార్, గండికోట వంటి ఎన్నో ఐకానిక్ ప్రదేశాలకు సంబంధించిన అంశాలను దర్శకుడు ఈ సినిమాలో హైలైట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా భాగ్యనగరం ప్రతిష్టాపన సమయంలో చోటు చేసుకున్న కొన్ని విభిన్నమైన సంఘటనలు కూడా ఈ సినిమాలో చూపించబోతున్నారట. మొత్తానికి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఒక ప్రత్యేకమైన టీజర్ ను కూడా విడుదల చేశారు. హరిహర వీరమల్లు పవర్ గ్లాన్స్ అద్భుతంగా ఉంది అని నెటిజన్ల నుంచి పాజిటివ్ కమెంట్స్ అయితే అందుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఇందులో గతంలో ఎప్పుడూ లేని విధంగా సరికొత్త గెటప్ లో కనిపిస్తూ ఉండడం, అలాగే మల్లయోధుడిని ఎత్తి అవతల పడేయడం వంటి అంశాలు హైలైట్ అవుతున్నాయి. గ్లాన్స్ టీజర్ లో ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ తొడగొడుతూ మరి సవాల్ విసరడం వంటి సన్నివేశాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. చూస్తూ ఉంటే సినిమా మాత్రం తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని అనిపిస్తుంది. ఇక ఈ టీజర్ కు తోడుగా ఎంఎం కీరవాణి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉంది. అసలైతే ఈ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది అని ఎన్నో రకాల రూమర్లు కూడా అభిమానులను కొత్త కన్ఫ్యూజన్ కు గురి చేశాయి. అంతేకాకుండా సినిమా నుంచి తప్పుకున్నట్లు కొన్ని వార్తలు కూడా వచ్చాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదని ఇప్పుడు ఈ టీజర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. తప్పకుండా సినిమా 2023 సమ్మర్లో విడుదలవుతుంది అని కూడా ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఇక మిగిలిన షూటింగ్ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసి మరిన్ని అప్డేట్స్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాను తెలుగులోనే కాకుండా ఫ్యాన్ ఇండియా రేంజ్కు తగ్గట్టు మలయాళం, హిందీ, కన్నడ, తమిళ భాషల్లో కూడా విడుదల చేయబోతున్నారు.